హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చర్మరావాజ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1లో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ యొక్క ఫంక్షన్స్ని సో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుంటాం. సో దాన్ని తెలుసుకోవడానికి ముందు మీరు ట్రిగ్నోమెట్రిక్లో సో వీటికి సంబంధించినటువంటి 3 ఫార్ములాస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అవేంటంటే సైన్ ఏ ప్లస్ బి, కాస్ ఏ ప్లస్ బి, టాన్ ఏ ప్లస్ బి. సో ఈ 3 ఫార్ములాస్కి ఆపోజిట్ ఫార్ములాస్ ఏవి? సైన్ ఏ మైనస్ బి, కాస్ ఏ మైనస్ బి, టాన్ ఏ మైనస్ బి, అంటే 6 ఫార్ములాస్ అనమాట టోటల్గా. సో ఈ 6 ఫార్ములాస్ నేర్చుకున్నట్లయితే సో టోటల్గా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ యొక్క ఫంక్షన్స్ పైన మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ ఫార్ములాస్ని నేర్చుకున్న తర్వాత ప్రాబ్లమ్స్లో ఎలా సాల్వ్ చేయాలి, సో ఏ ఫార్ములాని యూజ్ చేసుకుని ఎలా అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో ఎలా యూజ్ చేసి సో ఈ ఫార్ములాస్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి అనేటువంటి మీకు ఉన్నటువంటి డిఫరెంట్ యొక్క డౌట్స్ అన్నింటినీ కూడా నేను చెప్పేటువంటి ఈ ఒక్క వీడియోతోనే క్లారిటీగా తెలుసుకుంటారు ఫ్రెండ్స్. సో వీడియోని స్టార్ట్ అయ్యే ముందు నేను చెప్పినటువంటి ఈ 6 ఫార్ములాస్ని నేర్చుకోవాల్సి ఉంటుంది మీరు. సో ఫస్ట్ నేను దాంట్లో మీకు ఈ 3 ఫార్ములాస్ చెప్తాను. సో అవి ఏంటంటే సైన్ ఏ ప్లస్ బి, కాస్ ఏ ప్లస్ బి, టాన్ ఏ ప్లస్ బి. సో ఈ ఫార్ములాస్ నేర్చుకున్న తర్వాత మీరు ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయగలరు. సో నేను విత్ ఎగ్జాంపుల్తో ఒక ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఫస్ట్ నేను ఈ వీడియోలో. సో ఫస్ట్ దీనికి ఇప్పుడు మనం ఈ 3 ఫార్ములాస్ మీరు ముందుగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఫార్ములాస్ నేర్చుకున్న తర్వాతనే ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో ఉన్నటువంటి 3 ఫార్ములాస్, అంటే ఇవే మనకు ట్రిగ్నోమెట్రిక్లో ఉండేటువంటి బేసిక్ ఫార్ములాస్ కూడా ఇవే. సో ఇవి షార్ట్ కట్ వీడియోని కూడా అనుకోవచ్చును. సో ఇప్పుడు మనం ఇక్కడ టాన్ ఏ ప్లస్ బికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఒక ప్రాబ్లమ్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి తెలుసుకుంటాం. సో నా యొక్క నెక్స్ట్ వీడియోలో సో ఈ 2 ఫార్ములా అంటే సైన్ ఏ ప్లస్ బి, కాస్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి, ఈ 2 ఫార్ములాకి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చెప్తాను. సో ఫస్ట్ నేను ఇప్పుడు టాన్ ఏ ప్లస్ బికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో చూడండి, సో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్, సో మనకి ప్రాబ్లం అనేది ఇలా ఇస్తారు అనమాట. టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/3 ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/7 ఈక్వల్స్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2. ఇది మనకు ఇచ్చినటువంటి ప్రాబ్లం. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం దీనికి గివెన్ డేటా రాసుకుంటాం. సో ప్రాబ్లం అలా నోట్ డౌన్ చేసుకున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/3 ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/7. సో ఈ 2 టర్మ్స్ని కూడా నేను ఏ అండ్ బి అనుకుంటాను. సో ఈ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/3ని ఏ అనుకుంటాను, టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/7ని నేను బి అనుకుంటాను. అండ్ అలాగే ఈ పక్క ఇస్ ఈక్వల్స్ కి ఈ పక్క అంటే రైట్ సైడ్ ఉన్నటువంటి టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2ని సి అనుకుంటాను. సో ఫస్ట్ నేను ఇక్కడ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/3ని ఏ అనుకుని సో ఈ విధంగా రాసుకోవడం జరిగింది. ఏ ఈక్వల్స్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/3 అనేసి రాసుకున్నాను. ఈ టర్మ్ మొత్తాన్ని ఈ విధంగా రాసుకోవడం జరిగింది. అండ్ అలాగే ఇప్పుడు దీన్ని బి అనుకుంటాను. సో బి ఈక్వల్స్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/7. సో ఈ రెండింటిని కూడా ఏ అండ్ బిగా తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు నేను ఇక్కడ టాన్ ఇన్వర్స్ ఈ 1/3 దగ్గర టాన్ ఇన్వర్స్గా ఉంది. సో ఈ టాన్ ఇన్వర్స్ ఇటువైపు తీసుకొస్తే సో టాన్ అవుతుంది. సో ఇన్వర్స్ ఇటువైపుకి వెళ్ళినట్లయితే సో మనకు టాన్ అనేది వస్తుంది. సో దాన్ని నేను ఇక్కడ రాయడం జరిగింది, టాన్ ఏ ఈక్వల్స్ టు 1/3. అండ్ అలాగే సేమ్ బి దగ్గర కూడా ఈ ఇన్వర్స్ని ఈ టాన్ ఇన్వర్స్ని ఇటువైపు తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది దేంతో, బీతో. సో ఇలా రావడం జరిగింది. సో టాన్ ఇన్వర్స్ని ఇటువైపు తీసుకెళ్ళినట్లయితే టాన్ బి ఈక్వల్స్ టు 1/7 రావడం జరిగింది. సో ఇప్పుడు టాన్ ఏ ఈక్వల్స్ టు 1/3 అయింది, టాన్ బి ఈక్వల్స్ టు 1/7. అంటే ఇక్కడ ఉన్నటువంటి టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/3 ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/7 ఈ రెండింటిని కూడా ఏబి అనుకున్నాం. సో ఇప్పుడు మనకి 1/3 అండ్ 1/7ని కూడా టాన్ ఏ ఈక్వల్స్ టు 1/3 అయింది, టాన్ బి ఈక్వల్స్ టు 1/7 అవ్వడం జరిగింది. సో ఈ రెండింటిని ఇప్పుడు నేను కింద ఎలా రాసుకుంటానంటే ఇక్కడ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు సి. సో దీన్ని నేను ఇక్కడ ఎల్హెచ్ఎస్ వైపు ఉన్నటువంటి ఏ ప్లస్ బిని టాన్తో మల్టిప్లై చేస్తాను. సో ఎందుకనేది నేను తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు టాన్తో మల్టిప్లై చేసినట్లయితే సో ఈ విధంగా రావడం జరుగుతుంది, టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు సి అనేసి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి అనేది సో మనకు ఫార్ములాస్లో ఉంది కదా, టాన్ ఏ ప్లస్ బి అనేది. సో ఈ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తామన్నమాట. సో ఈ ప్లేస్లో సో ఇది టాన్ ఏ ప్లస్ బి అనే ఫార్మాట్లో ఉంది కదా, సో దానికోసం నేను ఇక్కడ ఈ విధంగా టాన్ ఏ ప్లస్ బి ఫార్ములాని రాసుకోవడం జరిగింది. సో టాన్ ఏ ప్లస్ టాన్ బి బై 1 - టాన్ ఏ ఇంటూ టాన్ బి. సో ఇక్కడ దీని ఎల్హెచ్ఎస్ వైపు ఉన్నటువంటి టర్మ్స్కి అంటే ఈ ఫార్మాట్కి ఈ ఫార్ములాని రాయడం జరిగింది. సో ఈ ఫార్ములాలో నాకు పైన ఉన్నటువంటి టాన్ ఏ అంటే నేను ఏం చేసుకోవడం జరిగింది, 1/3 అంటే టాన్ బి అంటే 1/7. సో ఈ వాల్యూస్ని
tan a and tan b values ni e formula substitute chesi simple by chesinatlayite naaku ee vidhanga raavadam jarugutundi. So tan a plus lo 1 by 3 dara teeskodam jarindi, tan b plus lo 1 by 7 by 1 minus. So 1 ni alage undu kabatti alage teeskunanu minus. So ikkada tan a into tan b ante tan a ante enta 1 by 3 into, so tan b ante 1 by 7. So ee vidhanga teeskodam jarindi. So deenlo nunchi meeru ippudu డైరెక్ట్ క్యాష్ అంటే సైంటిఫిక్ క్యాల్సితో డైరెక్ట్గా కొట్టే సింప్లిఫై చేసినట్టు కూడా చేసేయచ్చును. సో నేను ఆ విధంగా స్టెప్ బై స్టెప్ సింపుల్గా చేస్తూ రావడం జరిగింది. ఇక్కడ మీరు డైరెక్ట్గా క్యాల్సిలో కొట్టినట్లయితే మీకు ఫైనల్గా ఆన్సర్ ఎలా వస్తుందంటే మీకు 1/2 అనేది రావడం జరిగింది. సో ఈ 1/2 మనకి టెన్ అంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు సిగా తీసుకున్నాం కదా, ఇక్కడ ఏ ప్లస్ బిని టెన్త్ మల్టిప్లై చేస్తాం. సో టెన్ ఏ ప్లస్ బికి మల్టిప్లై చేసిన టెన్త్ మల్టిప్లై చేసినట్టయితే టెన్ ఏ ప్లస్ బి అనే ఫార్ములాకి రిలేటివ్ ఉంది కాబట్టి, సో టెన్ ఏ ప్లస్ బి ఫార్ములా రాసి దీంట్లో ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా సబ్స్టిట్యూట్ చేసి ఈ వాల్యూస్ అన్నింటిని కూడా సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ సింప్లిఫై చేసినట్టయితే 1/2 వచ్చింది. సో ఆ 1/2ని ఇప్పుడు నేను దేనికి ఈక్వల్, టెన్ ఏ ప్లస్ బికి ఈక్వల్ అనమాట. సో ఇక్కడ ఆ వాల్యూస్ అన్నింటిని కూడా టెన్ ఏ ప్లస్ బికి ఈ 1/2 అనేది ఈక్వల్ రావడం జరిగింది. సో దేర్ఫోర్ ఇప్పుడు నాకు ఈ టెన్ ఏ ప్లస్ బి నుంచి ఇక్కడ ఏ ప్లస్ బికి టెన్ అనేది ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. సో అదే ఇటువైపుకి వెళ్ళినట్టయితే ఈక్వల్స్కి రైట్ సైడ్ వెళ్ళినట్లయితే తీసుకెళ్ళినట్లయితే ఇది మనకు ఇన్వర్స్ అయిపోతుంది. సో దేర్ఫోర్ ఇప్పుడు మనకు ఏ ప్లస్ బి అలాగే ఉంచుకుంటాం. సో టెన్ ఇటువైపు తీసుకెళ్ళినట్లయితే టెన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 అనేసి రావడం జరుగుతుంది. సో ఇది మనకు రావడం జరిగింది. సో ఏ అండ్ బి అంటే ఏం తీసుకున్నాం మనం ప్రాబ్లంలో. సో చూడండి, మనం ఏ ప్లస్ బి అంటే మనకు, సో ఈ ఫస్ట్ టర్మ్ని అనుకున్నాం, ఈ సెకండ్ టర్మ్ని బి అనుకున్నాం. సో ఇక్కడ ఏ అండ్ బి అయితే ఏమేమైతే అనుకున్నాం మనం, ఏ ఈక్వల్స్ టు టెన్ ఇన్వర్స్ 1/3 తీసుకున్నాం, బి ఈక్వల్స్ టు టెన్ ఇన్వర్స్ 1/7 అనేసి తీసుకోవడం జరిగింది. సో ఈ రెండు వాల్యూస్ని ఇప్పుడు ఫైనల్గా డెరైవ్ చేసాం, ఫైనల్గా ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఏ ప్లస్ బి అనేసి, సో ఇక్కడ ఈ ప్లేస్లో వాటిని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఏ వాల్యూ అంతా 1/3, సో ఏ వాల్యూ వచ్చేసి 10 ఇన్వర్స్ ఆఫ్ 1/3 రాసుకోవడం జరిగింది. సో బి వాల్యూ 10 ఇన్వర్స్ ఆఫ్ 1/7 తీసుకోవడం జరిగింది. సో 10 ఇన్వర్స్ ఆఫ్ 1/3 ప్లస్ 10 ఇన్వర్స్ ఆఫ్ 1/7 ఈక్వల్స్ టు 10 ఇన్వర్స్ ఆఫ్ ఈక్వల్స్ టు అయిపోయినటువంటి వాల్యూ అంతా 10 ఇన్వర్స్ ఆఫ్ 1/2. సో 10 ఇన్వర్స్ ఆఫ్ 1/2 రాసుకోవడం జరిగింది. సో ఇదే ఫ్రెండ్స్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అనమాట. సో ఇదే మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే మనకి ఇచ్చేటటువంటి ప్రాబ్లం కూడా అనమాట. సో చూడండి, ప్రాబ్లం కూడా అదే ఉంటుంది, 10 ఇన్వర్స్ ఆఫ్ 1/3 ప్లస్ 10 ఇన్వర్స్ ఆఫ్ 1/7 ఈక్వల్స్ టు 10 ఇన్వర్స్ ఆఫ్ 1/2. సో ఈ ప్రాబ్లమ్నే మనం ఏ ఫార్ములాకు సరిపోతుందో సో ఆ విధంగా సింప్లిఫై చేసి వచ్చినట్లయితే సో ప్రాబ్లమే మనకు ఆన్సర్గా రావాలన్నమాట. సో ఇది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ యొక్క మెయిన్ ఫంక్షన్. సో ఇది అన్ని ప్రాబ్లమ్స్లో ఇలాగే ఉండదు. సో కొన్ని ఫార్ములాస్లో కొన్ని ప్రాబ్లమ్స్లో చేంజ్ అవుతూ ఉంటుంది. సో అదే ఎలాగనేది కూడా నేను నా యొక్క నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో మాత్రం మనం టెన్ ఏ ప్లస్ బి వచ్చినప్పుడు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు క్లారిటీ తెలుసుకున్నాం. సో ఫ్రెండ్స్ ఇందులో ఏదైనా అర్థం కానటువంటి టర్మ్స్ ఉంటే సో ప్లీజ్ కామెంట్ ద్వారా సెక్షన్ ద్వారా తెలియజేయండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మరి మీకు కానీ ఈ వీడియోలో ఏదైనా అర్థం కానటువంటి టర్మ్స్ అండ్ డౌట్స్ ఏదైనా ఉంటే కూడా సో ఈ వీడియో కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయచ్చును. సో అలాగే మీరు కానీ నాతో డైరెక్ట్గా వాట్సాప్ గ్రూప్లో చాటింగ్ చేయాలనుకుంటే సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అక్కడ వెళ్ళి మీరు క్లిక్ చేసి నా గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ యొక్క ఫంక్షన్స్ గురించి సో కంప్లీట్గా ఒక నాలెడ్జ్ అనేది వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇందులో కూడా మీకు ఏదైనా కొన్ని డౌట్స్ ఉంటే సో మీరు ఈ వీడియో యొక్క కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూపుల ద్వారా షేర్ చేస్తాను అన్నాను ఫ్రెండ్స్. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో కింద డైరెక్ట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ని నేర్చుకోవడం వల్ల సో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1లో అంటే డిప్లొమా వాళ్ళకి అండ్ ఇంటర్ వాళ్ళకి అండ్ అలాగే బీటెక్ వాళ్ళకి కూడా ఉంటుంది. సో ఎక్స్పెషల్లీ మెయిన్గా వచ్చేసి సో డిప్లొమా వాళ్ళకి అంటే డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సో ఎస్ఏ క్వశ్చన్ అంటే పార్ట్ బీలో సో 12th రోమన్ బి అనమాట. సో 12th ఏబి ఉంటుంది కదా, సో అందులో మనకు బీలో వచ్చేది మనకి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనమాట. సో ఇది మనకు డిప్లొమా వాళ్ళకి 5 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది అనమాట. సో ఈ 3 ఫార్ములాస్ నేర్చుకోవడం వల్ల అంటే సైన్ ఏ ప్లస్ బి, కాస్ ఏ ప్లస్ బి
అండ్ 10 ఎప్లైస్ ఈ త్రీ ఫార్ములాస్ నేర్చుకొని ఈ ఒక్క మెథడ్ నేర్చుకోవడం ద్వారా మనం కన్ఫామ్గా 5 మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో డిప్లొమా వాళ్ళు అయితే ఈ వీడియోని మిస్ చేయకండి. సో ఫ్రెండ్స్, ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.